వెల్కమ్ టు జేఎన్ఏ టుడే న్యూస్. హాకీ నెల్లూరు జిల్లా క్రీడాకారులకు సీనియర్ హాకీ క్రీడాకారులు మల్లికార్జున ఆధ్వర్యంలో 24వ తేదీ జరుగుతున్న జిల్లా సెలక్షన్స్ వలన క్రీడాకారులకు వారి భవిష్యత్తులో ఉపయోగపడిన సర్టిఫికేట్స్ అవి చెల్లవు అని తెలియజేస్తూ స్థానిక ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా సంస్థ శాప్ 2019 నుండి 2022 వరకు హాకీ ఆంధ్రప్రదేశ్కు శాప్లో గుర్తింపు లేదు. వారి ద్వారా ఇచ్చే జిల్లా సర్టిఫికేట్స్ మరియు రాష్ట్ర సర్టిఫికేట్స్ చెల్లవని తెలియజేసింది. అందుకు శాప్ ద్వారా ఇచ్చిన ఆర్టీఐ యాక్ట్ సమాచారం జత చేయడం జరిగింది. అలాగే క్రీడాకారులు ఎడ్యుకేషన్ అడ్మిషన్కు హాకీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సర్టిఫికేట్స్ చెల్లవు, అనర్హులు అని మెరిట్ లిస్టులో చూపిన కోర్టు కాపీలు. స్టేట్ హైకోర్టు కేసు నెంబర్ 2201/2022 కూడా జత చేయడం జరిగిందని తెలిపారు. నెల్లూరు జిల్లా మరియు రాష్ట్ర హాకీకి ఎలాంటి ఎన్నికలు జరపలేదు. సొసైటీ యాక్ట్ మరియు ఎన్ఎస్డిసి 2011 ప్రకారం ఎన్నికలు జరగలేదు. కాబట్టి శాప్ ఈ రాష్ట్ర సంఘాన్ని అనర్హుల సంఘంగా గుర్తించింది. అందుకు వీరి మాటలు నమ్మి మీ సమయం డబ్బులు వృధా చేసుకోకండి. కావున నెల్లూరు హాకీ క్రీడాకారులను మోసం చేస్తూ జిల్లాలో హాకీ పేరుతో చందాలు వసూలు చేసుకుని వీరు వ్యాపారం చేస్తున్నారు. దయచేసి నెల్లూరు హాకీ అభిమానులకు మరియు ప్రభుత్వ అధికారులకు వీరి మాటలు నమ్మి ఆర్థికంగా సహాయం చేయవద్దని విన్నపం. జిల్లా జడ్జి మరియు కలెక్టర్ ఎస్పీ జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి విన్నపాన్ని తెలిపారు. ఈ పత్రికా ప్రకటనను సుమోటోగా స్వీకరించి ఈ సెలక్షన్స్ ఆపి క్రీడాకారులకు న్యాయం చేయమని, అలాగే వీరిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని తెలియజేశారు. పై కార్యక్రమంలో మల్లికార్జున్, సయ్యద్ సర్దార్, ఆకాష్, గణేష్, జయంత్, మొయినుద్దీన్ అహ్మద్, హమీద్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మల్లికార్జున్, సీనియర్ హాకీ క్రీడాకారుడు. సో ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 24వ తేదీ ఐసీసీ సూపర్టీ స్టేడియంలో హాకీ సెలక్షన్ జరుగుతున్నాయి. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ జరుగుతున్నాయి. ఇది వచ్చేసి హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వాళ్ళు జరుపుతున్నారు. ఎందుకు ఈ సభ కారణం మెయిన్ ఏంటంటే ఈ అసోసియేషన్కి 2019 నుంచి ఇప్పటి వరకు అసోసియేషన్ రిజిస్ట్రేషన్ జరగలేదు. యాజ్ పర్ ఎన్డీసీ యాక్ట్ ప్రకారము 2011 ఈ అసోసియేషన్ రద్దు అయిపోయింది. అంటే వాళ్ళ అఫిలియేషన్ 2019 వరకే జరుపుకున్నారు. ఆ తర్వాత ఎటువంటి జనరల్ బాడీ మీటింగ్ కానీ ఎలక్షన్ కానీ జరగలేదు. వాళ్ళు ఏమంటే వాళ్ళని ఆర్టీఐ యాక్ట్ ప్రకారమే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఏమంటున్నారంటే 2020 ఎలక్షన్ జరిపేయమంటున్నారు. కానీ 2020 నుంచి కోవిడ్ రావడం వల్ల ఎటువంటి యాక్చువల్లీ గవర్నమెంటే రూల్ పెట్టేసింది కంప్లీట్గా, ఎటువంటి ఏం జరగట్లేదు అనేసి. అలాంటిది వాళ్ళు ఎలా అసోసియేషన్ ఎలక్షన్ జరిపారు అనేది గమనార్హంగా ఉంది. మేము వచ్చేసి శాప్ అకాడమీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి లేఖ రాసి మేము ఆర్టీఐ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, ఇలాంటిది ఏమన్నా జరిగిందా అనేసి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు క్లియర్ నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళ దగ్గర ఆర్డర్ కూడా ఉంది, మాకు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళకి 2019 నుంచి ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి అఫిలియేషన్ ఇవ్వలేదని వాళ్ళు డాక్యుమెంట్ జారీ చేస్తున్నారు. సో ఇది మేమే మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సర్టిఫికేట్లు పెట్టుకొని 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికేట్స్ అన్నింటినీ ఎటువంటి వ్యాలిడ్గా లేదు. దీనికి ముందు ఒక 2-3 కౌన్సిలింగ్స్ జరిగాయి, పాలిటెక్నిక్ కౌన్సిలింగ్, ఎంబీఏ కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్ జరిగాయి. స్పోర్ట్స్ క్రీడాకారులు వాళ్ళ వాళ్ళకి నేషనల్స్ ఆడిన సర్టిఫికేట్స్ వెళ్ళి సబ్మిట్ చేసి స్పోర్ట్స్ కోటాలో సీట్ కోసము అర్జీ పెట్టుకున్నారు. కానీ ఈ జియో ఉండడం వల్ల వాళ్ళకి సీటు అర్హత లేకుండా పోయింది. అంటే వాళ్ళు ఆడినా కూడా ఆ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే అసోసియేషన్ ఇదే కంటిన్యూ చేస్తుంది, రేపు జరిగేది కూడా అదే జరగబోతుంది. హాకీ కార్డు క్రీడాకారులకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. అందుకోసం ఈ సభను ముఖ్య ఏర్పాటుగా చేసి సో ఇటువంటి వాటిని ముందు ముందు ప్రోత్సహించకుండా వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ని, ఏపీ సీఎం గారిని, సో రోజా గారిని, వీళ్ళందరూ నెల్లూరు డిస్టిక్ డిఎస్డిఓ గారిని కోరుకుంటున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.